మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ తో జగన్ సమావేశమయ్యారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దీన్ని టీడీపీ వక్రీకరించే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న సంగతి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కూటమి రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబుకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంపై చర్చించామని, ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు భూమన. నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గద్దలాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద పడ్డటువంటి గద్ద అని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కూడా మాట్లాడినారు. మేమేదో కేసీఆర్ గారితో పొత్తు కుదుర్చుకున్నట్టుగా, రేపు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్నట్టుగా ఈయన గారు గాలిలో ఓ మాయాజాలాన్ని సృష్టించి దాన్ని తన ప్రసార మాధ్యమాల ద్వారా ఆ విషప్రచారాన్ని విషప్రయోగంలాగా చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. పొత్తు అంటే ఇరు పార్టీలు కలిసి పోటీ చేయటం అని అర్థం. కేసీఆర్ గారి పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీకి అవకాశమే లేదు పోటీ చేయటానికి. అయినా మేమేదో పొత్తు కుదుర్చుకున్నామనేటువంటి మాయమాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేస్తేనేమో అది సల్లాపం అవుతుంది, మేం చేస్తే అపచారం అవుతుంది ఇతరులు.